हाय हेलो वेलकम टू फिल्म नगर ई वीडियो लो शॉर्ट फिल्म टिप्स इदी ओक तन्नु कामेंट्स लो पेट्टारु सो शॉर्ट फिल्म गुरिंचि कोन्नि टिप्स चेप्तानु ई वीडियो लो ओके వెల్కమ్ బ్యాక్ సో నేను అంటే స్పెషల్గా ఏంటంటే కొంచెం రీసెర్చ్ చేశాను అండ్ ఆల్సో నాకు తెలిసినట్టు నోట్స్ రాసుకున్నాను సో నేను ఒక్కొక్క పాయింట్ చెప్తాను కొంచెం లెంతిగా ఉంటుండొచ్చు బట్ దిస్ విల్ హెల్ప్ యూ లైక్ అండ్ ఒక షార్ట్ ఫిలిం గురించి మీకు అంటే కొంచెం హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేను దీని ద్వారా ఫస్ట్ ఏంటంటే ఒక షార్ట్ ఫిలిం చేసే ముందు మీరు ఒక గోల్ పెట్టుకోండి అంటే ఈ వీడియో ద్వారా మీరు లైక్ యూనో ఇది తీసుకొని ఒక ప్రొఫైల్ లైక్ యూనో మీరు లెట్స్ సే లైక్ నో ఒక అసిస్టెంట్ గానో లైక్ నో సినిమా ఆపర్చునిటీ రావాలంటే ఎవరి దగ్గర చేయాల్సి వస్తుంది లైక్ నో ఫర్ దేమ్ లైక్ నో ఒక ప్రొఫైల్ లాగా పెట్టుకుని మీకు ఎక్కడైనా ఎవరైనా అడిగినప్పుడు ఏం చేశారు అని అంటే చూపెట్టుకోవడానికి పెట్టుకోండి లైక్ నో అండ్ దట్స్ ద మెయిన్ టార్గెట్ అట్లాంటిది ఒకటి పెట్టుకోండి లైక్ నో ఓవర్ లైక్ నో మీరు ఇది ఉపయోగించుకుని ఒక వెబ్ సిరీస్ కానీ కంటిన్యూగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీయాలనుకున్నా కానీ అలాంటిది టార్గెట్ పెట్టుకొని దానికి ఫోకస్ చేసి అండ్ ఒక ప్లాన్ పెట్టుకొని చేయండి దానికి ఓకే అంటే ఒక గోల్ పెట్టుకోండి ఎందుకంటే షార్ట్ ఫిలిమ్స్ వల్ల మెయిన్ ఏంటంటే డబ్బులు అంతగా రావు అన్లెస్ యూ హ్యావ్ లైక్ నో ఛానల్కి మీకు కొంత వేలల సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కానీ రాదనమాట సో అందుకని అది ఆ టార్గెట్ పెట్టుకోకుండా ఫస్ట్ ఏంటంటే ఒక ప్రొఫైల్ లాగా తయారు చేసుకోండి మీరు ప్రొఫైల్ లాగా తయారు చేసుకొని పెట్టుకోండి షార్ట్ ఫిలింకి ఓకే ఒక గోల్ పెట్టండి అందుకే ఒక గోల్ పెట్టి ఈ దీని ద్వారా ఈ వీడియోని తీసుకొని నేను నాకు అక్కడ నాకు ఆపర్చునిటీస్ గురించి ఇలా చూపించుకుంటాను అన్నట్టు టార్గెట్ కానీ అట్లాంటి ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్కి వర్క్ చేయండి ఓకే రెండోది ఏంటంటే మీరు ఒక్కరంటే కష్టం షార్ట్ ఫిలిం అనే ఏదైనా కూడా సినిమా రిలేటెడ్ ఏంటంటే సో మెనీ టెక్నీషియన్స్ కావాల్సి వస్తుంది అనమాట మనకి ఒక్కరితో ఎప్పుడే కానీ ఛాలెంజెస్ ఉంటాయి లైక్ యూనో ఒక గ్రూప్ అంటే మీకు లైక్ మైండెడ్ లైక్ మీలాగా ఆలోచించే వాళ్ళు ఏంటంటే ఒక గ్రూప్గా ఫామ్ చేసుకోండి మీరు ఇంకొకరు లైక్ ఎడిటింగ్ చేసేవాళ్ళు కానీ ఇంకొకరు సినిమాటోగ్రఫీ కానీ ఆర్ ఒక ఆర్ట్ అంటే మీలాగా ఆలోచించే వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురు తయారు చేసుకోండి సో దట్స్ వే లైక్ యూనో ఇట్ విల్ బికమ్ ఈజీ అనమాట లైక్ యూనో మీరు ఏదైనా ప్లాన్ చేసుకున్నా చేసినా కూడా దెన్ ఇట్ విల్ బీ ఇట్ విల్ బి గుడ్ అనమాట లైక్ యూనో ఒక్కరితోనే అయితే ఎప్పుడైనా కూడా కష్టం అవుతుంది లైక్ యూనో బెటర్ ప్లాన్ మీద లైక్ యూనో ఒక మీలాగా ఆలోచించే వాళ్ళని ఒక గ్రూప్గా వేసుకోండి ఫస్ట్ ఓకే అదొకటి చేయండి నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్ట్ రాసినప్పుడు ఏంటంటే స్క్రిప్ట్ ఒక 5 నిమిషాల వరకు పెట్టుకోండి 5 నిమిషాల లోపలగా నాకు తెలిసి లోపల పెట్టండి లైక్ యూనో 2-3 మినిట్స్ అయినా పర్వాలేదు కానీ 5 నిమిషాల లోపల పెట్టుకోండి 2-3 మినిట్స్ ఇంకా బెటర్ అనమాట లైక్ యూనో మీరు 5 నిమిషాల పైన పోతుంటే ఏమవుతుందంటే మనకి టైం కావాల్సి వస్తుంది మనకు టెక్నీషియన్స్ అవైలబిలిటీ ఉండాల్సి వస్తుంది ఇవన్నీ చాలా ఛాలెంజెస్ ఉంటున్నాయి అనమాట లైక్ యూనో ఒకటి యాడ్ అవుతుంది దానికి అండ్ మనం అనుకున్న బడ్జెట్ కూడా పెరుగుతుంటుంది అనమాట సో మనము అనుకున్నది చెయ్యకపోవచ్చు సో అందుకని ఏంటంటే ఒక మీరు చెప్పాల్సిన కథ లైక్ యూనో ఎందుకంటే చాలామంది ఎవరైతే షార్ట్ ఫిలిం తీసి సక్సెస్ అయ్యారో వాళ్ళు 1 నిమిషం కూడా తీసి సక్సెస్ అయినారనమాట లైక్ యూనో 1 మినిట్ వీడియో తీసి సో మీ ఫోకస్ ఏముండాలంటే ఎంత టెక్నికల్గా ఎంత లైక్ యూనో ఏం చెప్తున్నాము లైక్ అది ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది ఇలాంటి ఫోకస్ పెట్టుకుని చేయాలన్నమాట నాట్ లైక్ నేను ఎన్ని పేజీలు రాస్తున్నాను 5 పేజీలు రాస్తున్నాను 10 పేజీలు రాస్తున్నాను అని పెట్టుకోకండి ట్రై టు లిమిట్ టు అంటే మ్యాక్సిమం 5 మినిట్స్ పెట్టండి బట్ 2-3 మినిట్స్ అయితే నా వరకు సజెస్ట్ చేస్తాను ఎందుకంటే చిన్నగా ఉంటుంది లైక్ యూనో యూ కెన్ మోర్ ఫోకస్ ఆన్ టెక్నికల్స్ లైక్ యూనో టెక్నికల్స్ ఏంటి అనేది కూడా మీరు దాని మీద ఫోకస్ చేయొచ్చు అనమాట సో అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు యా ఇంకొకటి ఏంటంటే మీరు యాక్షన్ పార్ట్స్ ఎక్కువ రాయండి యాక్షన్ పార్ట్స్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను లైక్ యూనో ఒక అతను మార్కెటింగ్ అతను వచ్చాడు ఓకే డోర్ నాక్ చేశాడు డోర్ నాక్ చేస్తే తను డోర్ తీశాడు డోర్ తీసిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక అతను చూశాడు తను ప్రోడక్ట్ చూపెట్టాడు చూపిస్తే తిన టక్మని డోర్ తన ఫేస్ పైన వేశాడు వేసేసి లోపలికి వెళ్ళిపోయాడు సో మనకి ఇక్కడ ఏంటంటే కాన్వర్సేషన్ అక్కర్లేదు బేసికల్లీ ఆడియన్స్కి అలాంటివి తెలిసిపోతుంది లైక్ ఒక మార్కెటింగ్ అతను వచ్చాడు వచ్చిన తర్వాత లోపల నుంచి ఎవరికైతే అమ్మాలనుకున్నాడో తను చూశాడు తను ఆల్రెడీ కోపం ఉన్నాడో ఏది ఉన్నాడో తనకి మార్కెటింగ్ అని నచ్చదో టక్కన ఫేస్ పెయిన్ వేసేసాడు ఇది మనము ఆడియన్స్కి యాక్షన్ త్రూ ఇది యాక్షన్ అనమాట బేసికలీ ఇవన్నీ కూడా యాక్షన్స్ అనమాట వీట్ త్రూ చూపిస్తే ఏంటంటే ఆడియన్స్కి తొందరగా ఎత్తుకుంటుంది అనమాట అంటే మనకు డైలాగ్స్ త్రూ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మనం తీసుకున్న వాళ్ళు కొత్త ఆర్టిస్ట్ ఉంటారు కనుక వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు డైలాగ్స్ ఎలా డెలివరీ చేస్తారో తెలియదు లైక్ మనం అనుకున్న విధానం డెలివరీ చేస్తారు సో బెటర్ లైక్ యూనో ట్రై టు సీ లైక్ ఒక సీన్లో యాక్షన్ పరంగా చెప్పొచ్చా అనేది ఆలోచించండి ఫస్ట్ యాక్షన్ పరంగా డైలాగ్స్ పరంగా తీసేసి ఒక యాక్షన్ పరంగా మీరు నెల్లూరు కుర్రాలేదో వస్తుంది ఒక ఫైట్స్ తీస్తారు వాళ్ళు ఎందుకు వాళ్ళు కొంచెం సక్సెస్ అయ్యారంటే దట్స్ ద రీజన్ లైక్ ఫైట్సే కదండి యాక్షన్ లేదు అక్కడ
డైలాగ్స్ లేవు ఏది లేవు వాళ్ళు లైక్ యూనో ఫైట్స్ తీసుకొని ఫైట్స్ లాగా తీసుకుంటూ వెళ్ళారు కదా. సో దీస్ లైక్ ఇది కూడా ఒక మీన్ అంటే మీరు ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు ఒక యాక్షన్ పార్ట్స్ ఆలోచించండి. యాక్షన్ పార్ట్స్ అంటే ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జాంపుల్ సింపుల్ గా ఆ టైప్ ఆలోచించండి. ఆ టైప్ ఏంటంటే మీకు ఆర్టిస్ట్ నుంచి ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవి కానీ అవసరం లేదు లైక్ యూనో అంటే వాళ్ళు ఇంకా ఈ ఇప్పుడు ఇది చెప్పాను కదా దీన్ని ఫనీ కూడా చేయొచ్చు లైక్ వాడి ఫేస్ మీద వాటిలో పెట్టాడు అనుకోండి. సో ఇది ఇట్స్ ఫనీ ఉంటుంది లైక్ యూనో దట్స్ యూ డిడ్ క్యాప్చర్ అనమాట లైక్ వితౌట్ రైటింగ్ ఎనీ డైలాగ్ ఇఫ్ యూ కెన్ డూ దాట్ లైక్ యూనో దట్స్ బెస్ట్ వే అనమాట. లైక్ యాక్షన్ పార్ట్స్ నే రాసుకున్నాను డైలాగ్స్ కొంచెం తక్కువ అయ్యండి. డైలాగ్స్ రాసినప్పుడు ఏంటంటే రియలిస్టిక్ గా రాయండి లైక్ యూనో డోంట్ గో ఫర్ సినిమాటిక్ లైక్ యూనో ఒక సినిమా లిబర్టీ తీసుకొని లైక్ పెద్ద పెద్ద సినిమాల హీరోలకు రాస్తారు కదా అది బయట మనకు వర్కౌట్ కాదు. వాళ్ళకంటే పెద్ద హీరోలు కనుక వర్క్ వర్కౌట్ అవుతుంది మనలాంటి వాళ్ళకి ఏంటంటే రియలిస్టిక్ గా ఎలా మాట్లాడతారు ఏంటనేది ఆ టైప్ డైలాగ్స్ రాసుకుంటారు ఇన్ కేసు రాసుకుంటే ఇట్లా మీరు ఆ టైప్. బట్ నా వర్క్ ఏంటంటే చెప్పేది ఏంటంటే అవాయిడ్ చేయండి చాలా మటుకు ఎంత సాధ్యమంటే అంత అవాయిడ్ చేయండి అది. మోర్ యాక్షన్ పార్ట్స్ వెళ్ళండి చెప్పడానికి. ఓకే యా ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు వీటికి కెమెరాస్ ఏమేమి కావాలి లైట్స్ ఏమేమి కావాలి ఎక్కడ షూట్ చేయాలి ఇలాంటివన్నీ కూడా బడ్జెట్ చూసుకోండి ఒకసారి. బడ్జెట్స్ ఎంత అవుతుంది ఏంటనే చూసుకోండి ఎందుకంటే మీరు అంతా చేసుకున్న తర్వాత మీరు అనుకున్నవన్నీ కూడా లేవనుకోండి ప్లాన్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు అనుకోండి దెన్ మీరు చేయలేకపోతారు. సో మీరు స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి అంటే మనకు ఏ టైప్ ఆఫ్ షార్ట్స్ తీస్తాము మనం ఈ సెల్ ఫోన్ తీసినా కూడా సెల్ ఫోన్తో చేయగలుగుతాము ఇట్లా అని ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది ఒక చిన్న రఫ్ వేసుకోండి లైక్ వేసుకొని మనకు అనుకునేవన్నీ ఉన్నాయా లేవా అని ఒకసారి చూసుకోండి మీ దగ్గర. ఓకే చూసుకున్న తర్వాతనే ప్లాన్ అట్లా ప్లాన్గా రెడీగా మీరు అంటే మీకు అనుకునేవన్నీ కూడా ఉన్నాయి అని అనుకుంటే దెన్ గో ఫర్ షూటింగ్ అనమాట లైక్ అదర్వైజ్ దెర్ ఓన్ ఎనీ పాయింట్ అనమాట లైక్ మళ్ళీ షూటింగ్ కూడా వేస్ట్ అనమాట. యా ఇంకొకటి మీకు లొకేషన్స్ నెక్స్ట్ వచ్చేసి లొకేషన్స్. లొకేషన్ ఏంటంటే మీరు ఒక సీన్ రాసుకున్నారండి. సో ఒక సీన్ రాసుకున్నారు ఓకే ఒక అని చెప్పాను కదా ఒక మూడు పేజీలు అంటే ఐదు పేజీలు అనుకోండి ఐదు పేజీలు అయితే ఐదు నిమిషాలు వస్తుంది జనరల్గా. సో మీకు ఒక్కొక్క పేజీలో రెండు సీన్స్ ఉన్నాయో ఒక సీన్స్ ఉన్నాయో లైక్ యూనో డిపెండింగ్ ఆన్ లైక్ ఎన్ని సీన్స్ ఉన్నాయో అనేది ఉంటుంది కదా. ఆ సీన్ ఏంటంటే లొకేషన్ చూసుకోండి ఫస్ట్. మీరు లొకేషన్స్ ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది కొన్ని లొకేషన్స్ చూసుకోండి అంటే రఫ్గా పేపర్ మీద స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే పెన్సిల్ తీసుకొని అక్కడ రాసుకోండి ఓకే ఈ దీనికి ఇక్కడ లొకేషన్ అయితే బాగుంటుంది ఈ దీనికి ఈ లొకేషన్ అయితే బాగుంటుంది. దానికి ఇంకా రెండు మూడు ఆప్షన్ పెట్టుకోండి ఎందుకంటే మనం అనుకున్న ఒక లొకేషన్ దొరకకపోయింది అనుకోండి ఒకసారి సెకండ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి రాసుకోండి. ఓకే రాసుకొని ఏంటంటే ఆ లొకేషన్కి వెళ్ళి ఫోన్ కానీ మీరు ఫోన్తో తీసే ఫోను లేకపోతే మీ దగ్గర కెమెరా ఉంటే కెమెరా కొన్ని పెట్టి యాంగిల్లో పెట్టి ఫోటోస్ తీసుకోండి. ఈ ఫ్రేమింగ్ ఇట్లా ఉందా ఈ ఫ్రేమింగ్ ఇక్కడ ఉంటే బాగుంటుందా ఈ ఫ్రేమింగ్ ఇక్కడ ఉంటే బాగుంటుంది ఈ ఫ్రేమింగ్ ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది కొంత ఆలోచించుకోండి లైక్ ఆలోచించుకొని ఆ ఫ్రేమింగ్స్ పెట్టుకోండి. ఆ ఫ్రేమింగ్స్ ఫొటోస్ తీసుకొని పెట్టుకోండి లైక్ నెక్స్ట్ పోయినప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫ్రేమింగ్ ఉండాలి అంటనేది పెట్టుకోవడానికి మీకు ఇది ఉంటుంది కదా. సో అట్లా ఫొటోస్ తీసుకోండి అన్ని తీసుకొని పెట్టుకోండి మీరు. ఓకే అది లొకేషన్ వైజ్ లైక్ లొకేషన్ కూడా ప్రిపేర్ చేసుకున్నట్ల. ఓకే యా దెన్ నెక్స్ట్ సినిమాటోగ్రఫీ. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ వచ్చేసి మీరు సెల్ ఫోన్తో కానీ మీరు కెమెరా ఉంటే కెమెరా కానీ బేసికల్గా ఏంటంటే డే లైట్లో షూట్ చేయండి అంటే డే లైట్ అంటే మిత మధ్యాహ్నం కాదు మిత మధ్యాహ్నం అయితే మళ్ళీ మీకు ఫుటేజ్ అంత బాగా కనపడదు. మీకు కొంచెం సన్సెట్ అవుతున్నప్పుడు కానీ సన్ ఎర్లీ మార్నింగ్ కానీ సన్ ఇట్లా వస్తుంది అనుకోండి మీరు ఇట్ సైడ్ షేడ్స్ తీసుకోండి ఇట్ సైడ్ షేడ్ చేయడానికి కానీ సన్ ఇటు సెట్ అయినప్పుడు ఇటు ఏదన్నా షేడ్స్ ఉంటే ఆ షేడ్స్లో చేయడానికి చూడండి. ఆ షేడ్స్ కూడా చూసినప్పుడు ఏంటంటే ఫ్యూ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ వాళ్ళు బయటనే ఉండాల్సి వస్తుంది ఎండ బాగుంది అనుకోండి మీ ఇంట్లో ఏదైనా వైట్ శారీ కానీ ఆర్ వైట్ ధోతి కానీ ఆర్ లేకపోతే వైట్ బోర్డ్ ఏదైనా తయారు చేసుకోండి. లైక్ నేను ఏం చేసినానంటే మొన్న ఒక షార్ట్ ఫిలిం ఐఎంఐ నుండి తీసాను కదా దానికి చేసినప్పుడు ఏం చేసానంటే టీవీ ఇది ఉంటుంది కదా టీవీది బోర్డ్ కాదు అంటే ఆ బాక్స్ వస్తుంది ఆ బాక్స్ ఇంత పెద్ద పెద్ద బాక్స్ వస్తుంది కదా దాన్ని కట్ చేసుకున్నాను ఆ బాక్స్ కట్ చేసి దానికి వైట్ది మన ఇది అతకబెట్టుకున్నాను ఇది మన థర్మోకోల్ ఉంటుంది కదా వైట్ది అవి అతుకోబెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు నాకు లైట్ వేసినప్పుడు లైట్ దాని నుంచి బౌన్స్ చేయాలనుకున్నాను అనమాట. నేను లైట్ ఎప్పుడైనా వాళ్ళకి డైరెక్ట్ ఫేస్కి కొట్టాను నేను సో దేని నుంచి నేను బౌన్స్ చేసుకుంటాను అనమాట. సో మీరు కూడా ఏంటంటే ఒక పెద్దది ఏదైనా ప్యానెల్ లైక్ టీవీది కానీ అట్లాంటివి ఏమన్నా బయట పడేస్తుంటారు కదా పెద్ద టీవీ అట్లాంటి బోర్డు తీసుకోండి ఒక సైడ్ బ్లాక్ పెయింట్ వేసుకోండి అంటే పెయింట్ అంటే మళ్ళీ షైనింగ్ ఉండదు మన ఏది ఈ టైప్ ఉండాలి ఏది మన చాక్ పీస్ బోర్డులు ఉంటాయి కదా ఆ టైప్ ఉంటాయి అనమాట చాక్ పీస్ బోర్డుకి బోర్డుకి ఏదైతే చేస్తారో అట్లాంటివి తీసుకొని దానికి వేసుకోండి. ఒకటి ఒక సైడ్ ఏంటంటే నెగిటివ్ ఫిల్ అంటారు అనమాట నెగిటివ్ ఫిల్ అంటే మనకి ఇక్కడ షేడర్స్ వస్తాయి అనమాట మనకి ఎండ వచ్చినప్పుడు ఏంటంటే ఒక సైడ్ లైట్ వస్తుంది లైట్ వచ్చి పెట్టవచ్చు ఇంకొక సైడ్ ఇటు సైడ్ మీరు అట్లాంటి బ్లాక్ పెట్టారనుకోండి ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఆ నెగిటివ్ షేడ్ వస్తుంది అనమాట అంటే మనకు ఒక షేడ్ వస్తుంది అనమాట బాగా అనిపిస్తుంది అంటే సినిమాటిక్ లుక్ ఉంటుంది అనమాట. మీరు ఎడిటింగ్లో ఇంకా పెద్దగా కలరింగ్ కానీ ఎలాంటివి చేయనక్కర్లేదు. సో ఇలాంటి బోర్డ్స్ తయారు చేసుకోండి
ఆ బోర్డ్స్ తయారు చేసుకుని సన్ ఎక్కడి నుంచి వస్తుందో సన్ ఇట్లా రిఫ్లెక్ట్ చేసినప్పుడు ముఖానికి ఇట్లా 45 degrees లో పెట్టి వాళ్ళకి పంప్ చేయండి. మీకు వీలైతే ఇంకొక బోర్డ్ ఇట్లా ఉంటే నెగిటివ్ ఫిల్టర్ అయ్యండి, లైక్ ఇక్కడ నెగిటివ్ బ్లాక్ ఏదైనా బోర్డు ఇట్లా ఉంటే దానికి నల్లగా వేసేసి ఇట్లా పెట్టండి. సో అది ఒక ఒక సినిమాటిక్ లుక్ వస్తుంది అనమాట. సో అది చేయండి. ఇన్ కేస్ ఎండ ఇట్లా వాళ్ళకి ఇంకా వస్తుంది అని అంటే ఏంటి అంటే అది చెప్పండి కదా, సారీ కానీ లుంగి కానీ వైట్ ఏదైనా ఉంటే వాళ్ళకి ముంగట ఏదైనా కట్టండి, ఏదైనా ఎవరైనా ఇద్దరు పట్టుకోమనండి ఇట్లా పట్టుకోమని. అది పడకుండా చూడండి, సన్లైట్ వాళ్ళకి పడకుండా చూడండి. అక్కడ ముంగట కెమెరా పెట్టుకోండి, పెట్టుకుని ఆ టైప్ తీయండి సినిమా. అప్పుడు మీకు ఎడిటింగ్లో కూడా మీకు అవసరం ఉండదు, దాదాపుగా ఒక సినిమాటిక్ లుక్ వస్తుంది మీకు ఆ షేడ్తోనే మీకు లుక్ వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ యూ ప్లాన్ ఇట్ లైక్ యూనో, దాని ప్రకారం సినిమాటోగ్రఫీలో అట్లా ప్లాన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్. ఎడిటింగ్ వచ్చేసి మీరు డెవెన్ షీట్ రిజాల్వ్ అని చెప్పాను కదా, ఇది మొత్తం సినిమాకి చాలా మటుకు అదే చూస్తున్నాడు అంటే ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. అండ్ ఇంతకుముందుకి ఏంటంటే కలర్ గ్రేడింగ్కే యూజ్ చేసేవాళ్ళు, కలర్ గ్రేడింగ్ కాకుండా ఇప్పుడు ఎడిటింగ్ అంతా కూడా వాళ్ళు యూజ్ చెప్పి అంటే యూజ్ చేస్తున్నారు అనమాట. ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట, లైక్ యూ కెన్ యూజ్ ఇట్. సో ఇదేంటంటే కొంచెం రిసోర్సెస్ బాగా కావచ్చు ఎడిట్ చేయడానికి, లైక్ మీరు ఎడిట్ చేయడానికి. బట్ మీకు ఒక టిప్ చెప్తాను, అంటే ఈ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఐటీలో పనిచేస్తుంటారు కదా ఎవరైనా, అట్లా ఐటీలో పనిచేసే వాళ్ళ దగ్గర ఎవరికన్నా వాళ్ళ దగ్గర ఏంటంటే మంచి ల్యాప్టాప్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఆఫీస్కి పనిచేసే వాళ్ళ దగ్గర దాదాపుగా వాళ్ళ దగ్గర కంపెనీ ఇచ్చిన మంచి ల్యాప్టాప్ ఉంటుంది, 16 GB మెమరీ అట్లా ఉంటుంది. సో అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా మీరు ఐటీలో పనిచేసిన వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని అందులో అంటే కేవలం మీరు ఏం చేయట్లేదు కదా, డౌన్లోడ్ చేసుకొని అది ఇన్స్టాల్ చేసేసి మీ సినిమాని ఎడిట్ చేసేసి గ్రేడింగ్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయండి, లైక్ ఆ ఫుటేజ్ ఎక్స్పోర్ట్ చేసుకోండి. దట్స్ అ బెస్ట్ వే టు డూ ఇట్, లైక్ దట్స్ అ బెస్ట్ సజెషన్ ఐ కెన్ డూ, లైక్ టెల్ యూ. లైక్ ఎవరైనా ఐటీలో పనిచేసే వాళ్ళ దగ్గర దాదాపుగా 16 GB మెమరీ ఉన్న ల్యాప్టాప్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర పనిచేయడానికి, ఆఫీస్ పనిచేయడానికి. సో వాళ్ళని ఎవరైనా పట్టుకొని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పట్టుకొని రిక్వెస్ట్ చేసుకొని చేసుకుంటే అండ్ దట్స్ అ బెస్ట్ థింగ్, లైక్ ఈ కెన్ ఎడిట్ ఇట్ అనమాట అది. సో అట్లా అది ఎడిటింగ్ చేసుకోండి. ఇంకా లాస్ట్కి వచ్చేసే వరకు ఇంకా ఆర్టిస్ట్ చెప్పాను కదా, ఆర్టిస్ట్ ఏంటంటే ఇంకా ఆర్టిస్ట్ తీసుకొని ఫస్ట్ రిహార్సల్ చేయండి, లైక్ నేను చెప్పాను కదా ముందు వీళ్ళకి డైలాగ్స్ కన్నా కూడా యాక్షన్ పార్ట్స్ లాగా రాసుకోండి ఎక్కువ చాలా మటుకు, ఎందుకంటే వీళ్ళు కొత్త వాళ్ళు కనుక అంత ఎక్స్ప్రెషన్స్ కానీ టైపు ఇది కానీ ఇవ్వకపోవచ్చు. వాళ్ళతో ఏంటంటే ఫస్ట్ రిహార్సల్ చేయండి, లైక్ మీరు అయితే అనుకుంటారో వాళ్ళతో చెప్పి అలా చేయించుకొని చూడండి, వాళ్ళు బాగా చేస్తే వాళ్ళతో అంటే కొంచెం ప్రాక్టీస్ చేయించుకోండి, ప్రాక్టీస్ చేసి చేయండి. సో చేయించిన తర్వాత లైక్ దెన్ లైక్ మీరు షార్ట్ ఫిలిం కానీ రిలీజ్ చేయాలనుకుంటే ఇప్పుడు మీరు ఫస్ట్ మీ ఛానల్లోనే కంటిన్యూగా నేను ఇదే చేస్తాను, కంటిన్యూగా ఛానల్స్ అంటే వెబ్ సిరీస్ అట్లాంటివి చేస్తాను నా ఛానల్లో పెట్టుకుంటానంటే దెన్ గో ఫర్ ఇట్, లైక్ మీరు మీ ఛానల్లో పెట్టుకొని దెన్ ప్రమోట్ చేసుకోండి, చేసుకొని కంటిన్యూగా పెడుతుంటే ఆటోమేటిక్గా ఆడియన్స్ వస్తారు. ఫస్ట్ మీ వీడియో ఎంత బాగున్నా కూడా రాకపోవచ్చు, బట్ కంటిన్యూగా పెడుతుంటే వచ్చేస్తారు మీ ఛానల్కి. ఇన్ కేస్ అట్లా కాదు మీరు ప్రొఫైల్ లైక్ ఇది తీసుకొని ప్రొఫైల్ లాగా లైక్ మీకు ఆపర్చునిటీస్ కూడా ట్రై చేయాలనుకుంటున్నాను అనుకోండి, అలాంటప్పుడు ఏం చేయండి అంటే టమాడా కానీ ఏదో ఉంది కదా ఇది ఛానల్ ఉందనమాట యూట్యూబ్ ఛానల్ వీళ్ళ తెలుగు వాళ్ళది అండ్ ఐ డ్రీమ్స్ వాళ్ళు ఉన్నారు, ఐ డ్రీమ్స్ కన్నా కూడా నేను టమాటా అనేది ఉంది కదా అది ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట, కొన్ని చిన్న చిన్న ఛానల్స్ ఉన్నాయి, ఛాయ్ బిస్కెట్ ఉంది ఇట్లాంటివి ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా ఇట్లాంటి షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటే వాళ్ళు పోస్ట్ చేస్తారనమాట. వాళ్ళు అది కూడా వాళ్ళకి నచ్చాలి బేసికలీ, లేకపోతే వాళ్ళు నచ్చకపోతే ఇవ్వరు, వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి నచ్చితే వాళ్ళు డెఫినెట్గా చేస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఉంటారు, అట్లీస్ట్ మీకు ఏంటంటే మీ వీడియో పెట్టిన దానికి లైక్ వ్యూస్ వస్తాయి, ఐ మీన్ దాని నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయండి, లైక్ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే వాటికి నాకు తెలిసిన వాటికి అంత రాదు. సో వచ్చినా కూడా వాళ్ళు 50-50 అంటారు, 50-50 వచ్చినా కూడా అంత పెద్దగా ఏం రాదు. సో అందుకని మీ ఫోకస్ ఏంటంటే దానికి వ్యూస్ రావాలంటే లైక్ ట్రై టు గివ్ టు సమ్ వన్ ఆఫ్ దిస్ పీపుల్ అండ్ ట్రై టు ప్రమోట్ ఇట్, లైక్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు, దాని తర్వాత కొంచెం మీకు దాని నుంచి ఇది అవుతుంది అనమాట. నెక్స్ట్ నుంచి ఫోకస్ చేయండి, లైక్ మీరు నేను చెప్పాను కదా మీ ఓన్ ఛానల్కి కావాలంటే ఇంకా కంటిన్యూగా చేసుకుంటాను నేను ఇది కాదు, లైక్ ఐ హావ్ అ ప్లాన్, లైక్ ఐ విల్ డూ కంటిన్యూస్ వీడియోస్ అంటే దాన్ని మీ ఛానల్లో పెట్టుకోండి, దెన్ ఆటోమేటిక్గా కొంచెం ఫ్రెండ్స్ త్రూ వాళ్ళ త్రూ వీ త్రూ ప్రమోట్ చేసుకోండి, దెన్ లైక్ ఆటోమేటిక్గా మీకు ఆడియన్స్ సబ్స్క్రైబ్ అవుతుంటారు, మీరు కంటిన్యూ తీసుకుంటే డెఫినెట్గా వస్తారు ఆడియన్స్. బట్ ఇట్ వోంట్ టేక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, లైక్ అట్లీస్ట్ మీద ఒక 10 షార్ట్ ఫిలిమ్స్ వీయాల్సి వస్తుంది మీ ఛానల్కి రావాలంటే, అప్పుడు వరకు రాదు నాకు తెలిసి. అండ్ వ్యూస్ కూడా అంత ఉండేవి మీకు ఏ 100 or 200 వరకు కన్నా అంతకన్నా ఎక్కువ పోవు అనమాట. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ దీస్ థింగ్స్ టు లైక్ గెట్ ద వ్యూస్ అనమాట. యో సో అదండి, లైక్ హోప్ లైక్ దీస్ ఆర్ మై టిప్స్, లైక్ సో మరొకసారి రిపీట్ చేస్తాను, ఒకసారి ఫాస్ట్గా చూసుకుంటే చెప్తాను నేను మీకు. ఒకటి ఏంటంటే ఫస్ట్ గోల్ పెట్టుకోండి, తర్వాత మీకు ప్యాషనేట్ పీపుల్ లైక్ మీలాగా ఆలోచించే వాళ్ళని ఒక ముగ్గురిని తయారు చేసుకోండి, స్క్రిప్టు
ఐదు నిమిషాలు లోపలనే పెట్టుకోండి, దానికన్నా బదులు ఎందుకంటే బడ్జెట్ ఇవన్నీ ఎక్కువైతే. నెక్స్ట్ ఏంటంటే యాక్షన్ పార్ట్స్ రాసుకోండి, డైలాగ్స్ పార్ట్స్ కన్నా కూడా ట్రై టు అవాయిడ్ లైక్ యూనో డైలాగ్స్ పార్ట్స్ వదిలేసి యాక్షన్ పార్ట్స్ ఎక్కువ పెట్టుకోండి. అండ్ స్క్రిప్ట్ అయిన తర్వాత బడ్జెట్ ప్రాప్స్ ఏం కావాలి, మీకు లొకేషన్స్ ఏంటి ఇవన్నీ చూసుకోండి. లొకేషన్స్ పోయిన తర్వాత లైక్ యూనో కొన్ని ఫొటోస్ తీసి చూసుకోండి, మీకు ఎట్లా ఎట్లా కావాలి ఏంటి అనేది కొన్ని లొకేషన్లో పెట్టేసి తీసుకోండి. ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ నువ్వు ప్రొఫైల్ మీరు వేరేలో చూపెట్టుకోవాలనుకుంటే లైక్ నువ్వు లైక్ లొకేషన్ కూడా బాగుండాలి, లైక్ అప్పుడే మీతో అంత బాగుంటుంది. సినిమాటోగ్రఫీ చెప్పాను కదా, మా సినిమాటోగ్రఫీ ఒకటి మర్చిపోయాను, మీకు సాధ్యమైతే స్టోరీ బోర్డింగ్ చేసుకోండి, లైక్ స్టోరీ బోర్డింగ్ చేసుకోండి. స్టోరీ బోర్డింగ్ వచ్చేసి నేను రఫ్ చేసుకుంటాను యాక్చువల్లీ, నా దగ్గర అక్కడ పేపర్ పెట్టి ఉండే, యాక్చువల్ నేను తీసుకొస్తామని మీకు చూపిస్తాం అనుకున్నాను. ఒక్క నిమిషం నేను ఇది ఇక్కడ టాప్ చేసేసి మళ్ళీ నేను రికార్డ్ చేస్తాను, రికార్డ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను నేను ఎట్లా వేసుకుంటున్నాను, ఒకసారి చూపిస్తాను మీకు ఒక నిమిషం. ఓకే, స్టోరీ బోర్డ్ చెప్పాను కదా మీకు చూపిస్తాను నేను రఫ్గా ఏంటంటే, యా ఇది చూడండి ఇది చూసారు కదా. సో ఇట్లా వేసుకుంటాను నేను రఫ్గా, ఇదేంటంటే ఇల్లుది బయట నుంచి ఒక షార్ట్ ఉన్నట్టు, తర్వాత ఒక కారు చదువుతుంది అంటే రఫ్గా నాకు తెలిసిన ఉంటుంది లైక్ యూనో బికాస్ ఐ నో ద షార్ట్ లైక్ యూనో హౌ యూ వాంట్. దాని తర్వాత ఒక ఆమె ఓన్లీ ఇక్కడ చూడండి ఈమె షేడ్ అంటే గోడ మీద షేడ్ పడుతుంది కదా, ఆ షేడ్ని ఒక్కటి తీయాలనుకున్నాను అనమాట. అంటే స్టెప్స్ పైన ఎక్కుతుంది, ఎక్కుతున్నప్పుడు ఓన్లీ నా షార్ట్లు ఏమనుకున్నానంటే తనని తీయను, కేవలం ఈ షేడ్ కావాలన్నమాట, ఈ షేడ్ కావాలి. తర్వాత డోర్ లోపల పరిగెత్తింది అనమాట. సో అట్లా ఇట్లా వేసుకుంటా, ఇవి క్లోజప్స్ అనమాట. క్లోజప్స్ తన ఫీలింగ్స్ కానీ ఇట్లా ఉంటాయి, ఇట్లా క్లోజప్స్ చేసుకుంటాను. తిను ఇక్కడ భయపడుతుందో సంథింగ్ లైక్ నా ఇది ఏదో చాలా చాలా లేదనుకోండి తీసేది. యా సో ఇట్లా షార్ట్స్, ఇతను చనిపోయాడు అనుకోండి, ఇక్కడ పడిపోయాడు అతను, సో ఇట్లా పడిపోయి ఉన్నాడు, సో దీనికి రాసాను అనమాట. సో ఇట్లా నేను స్టోరీ బోర్డింగ్ చేసుకుంటాను. సో కథ ఇట్లా చూసారు కదా చాలా ఉంటాయి ఇట్లా ఇట్లా. సో అట్లా అట్లా చేసుకుంటాను అనమాట. సో దట్స్ బెస్ట్ వే అనమాట స్టోరీ బోర్డింగ్. ఇంకోటి ఫోమ్ అన్నా కదా వేదాన్ని చూపిస్తాను, నేను చేసుకుంటూ ఇది కనిపిస్తుంది కదా, ఇది ఫోమ్. ఇది టీవీది, ఇంట్లో టీవీ ఉంటుంది కదా, ఆ టీవీ తీసుకుంది, అది దానికి వచ్చిన బాక్స్ అనమాట. ఆ బాక్స్కి ఈ ఫోమ్ బోర్డ్ అక్క పెట్టుకున్నాను, ఇట్లా అక్క పెట్టేసి దీనికి సన్లైట్ నేను ఏం చేస్తానంటే దీనికి డైరెక్ట్ దీనికి కొడతాను, కొట్టి ఆర్టిస్ట్కి ఇక్కడ ఫేస్కి పడేటట్టు చూస్తాను అనమాట ఇట్లాంటిది. ఓకే, సో దీనికి మీరు ఏం చేయొచ్చు అంటే వెనకాల ఫిల్ చేయొచ్చు అనమాట, దీనికి ఇట్లా బ్లాక్ ఏదైనా ఉంటే దీనికి అది చెప్పాను కదా చాప్ పీస్ కానీ బోర్డ్కి బ్లాక్ యూజ్ చేస్తాను చేసుకుంటే మీకు ఇట్లాంటి బోర్డు ఇట్లా పెట్టుకుంటే మీకు ఫీల్ వస్తుంది అనమాట. సో అప్పుడు సినిమాటిక్ లుక్ ఉంటుంది అనమాట. సో దిస్ ఇట్లాంటివి యూజ్ చేసుకోండి దాన్ని లైక్ యూనో నాట్, ఎందుకంటే ప్రతిదీ డబ్బులు పెట్టుకో, డబ్బులు పెట్టాలంటే మనం పెట్టలేం కదా. సో దీస్ హౌ యూ హావ్ టు యూజ్ ఇట్ అనమాట. సో దీన్ని ఇట్లానే నేను యూజ్ చేస్తాను, ఇప్పుడు నేను చూపెట్టాను కదా అది. సో ఇట్లా నేను ఏదైనా ఈ బోర్డ్స్ చేసి పెట్టుకున్నాను అనమాట, నాకు ఇంకా చాలా ఉంది. ఈవెన్ టీవీ మనకి ఏదైనా విండోస్ నుంచి లైట్ వచ్చినట్టు కావాలంటే ఇట్లాంటి బోర్డ్ని కట్ చేసుకున్నాను అనమాట, స్క్వేర్గా కట్ చేసేసి ఇట్లా గీతలు పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడన్నా మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే నైట్లో చూస్తే కిటికల నుంచి లైట్ వచ్చినట్టు కానీ అట్లా అనిపిస్తుంది అనమాట, అట్లాంటి కూడా ఇట్లాంటి బోర్డులు తీసుకుని కట్ చేసుకున్నాను అనమాట. సో అదండి, సో చెప్పాను కదా, సో దట్స్ హౌ యూ ప్లాన్ అండ్ డూ ఇట్ అనమాట. అయ్యా ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే సో కామెంట్స్లో పెట్టండి. అండ్ మోస్ట్ ప్రాబ్లీ నేను రేపు ఒకటి చేస్తుండొచ్చు వీడియో, బట్ నేను కొంచెం బిజీగా ఉంటున్నాను, మళ్ళీ వర్క్ ఉంది, కొంచెం వేరే పర్పస్ వర్క్స్ ఉన్నాయి. సో ఈ వీక్లో ఏమైనా వీడియోస్ చేయకపోవచ్చు, బట్ డెఫినెట్గా మధ్యలో వీలైతే మీ కామెంట్స్ లైక్ ఏదైనా అప్రాప్రియేట్ అంటే నాకు వీలు ఇట్లా దొరుకుతాయి, బట్ డెఫినెట్గా వీడియో ఇస్తాను. లేకుంటే ఈ 1/3 వర్క్ అయితే కొంచెం బిజీగా ఉంటాం, పర్సనల్ పని ఉన్నాయి అనమాట. సో 1/3 వర్క్ వీడియోస్ చేయకపోవచ్చు, దెన్ ఆఫ్టర్ దట్ అగైన్ బట్ డెఫినెట్లీ కామెంట్స్ అయితే చూస్తుంటాను, నాకు వీలు పడుతుందో డెఫినెట్గా చేస్తాను వీడియో. ఓకే, యా అంతేనండి వీడియోలో, ఆల్సిన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్స్ ఫర్.